దేశంలో ఎక్కడాలేని విధంగా దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మెండోరా ఎంపీపీ బురగల సుకన్య కమనాకర్ చెప్పారు. దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకాన్ని ప్రవేశపెట్టారని ఆమె గుర్తు చేశారు. కమ్మర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల దళిత సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మాదిగ సంఘ భవనంలో సీఎం దళిత సాధికారత పథకాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెండోరా ఎంపీపీ బురకల సుకన్య కమలాకర్ హాజరయ్యారు. మోర్తాడ్ మండల పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు పసుల ముత్యన్న, కల్లెడ చిన్నయ్య, బాల్కొండ మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, బాల్కొండ నియోజకవర్గ అసైన్మెంట్ కమిటీ సభ్యులు పూడేటి శంకర్, దళిత నాయకులు గణేష్, ఇత్వార్పేట లింగన్న, గంధం మహిపాల్, కమ్మర్పల్లి ఎంపీటీసీ సభ్యులు మైలారం సుధాకర్, సర్పంచ్లు ప్రభాకర్, దేవయ్య, పాలెపు సాయమ్మ, కమ్మర్పల్లి ఉప సర్పంచ్ పాలెపు చిన్నగంగారావు, దళిత సంఘాల పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా దళితుల అభివృద్ధి కోసం సీఎం సాధికారిత పథకాన్ని అమలు చేయటం జరిగిందని అన్నారు. దళితులు ఆర్థికంగా వెనుకబడ్డారని, వారి ఆత్మగౌరవం కోసం అర్హులైన ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 లక్షలు నేరుగా ఖాతాల్లో జమ అయ్యేటట్లు సాధికారత పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులు ధైర్యంతో ఉన్నారంటే అది కేవలం ముఖ్యమంత్రి పాలనకు నిదర్శనమని అన్నారు. దళితులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. కమ్మర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల దళిత సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.